టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో మనం ఆల్రెడీ టైం డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం టైం డిఫరెన్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలుసుకున్నాం అయితే ఇదే కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఇంకా కష్టంగా ఇచ్చినా కూడా చేయగలగాలి కష్టంగా అని అంటే కష్టమేం కాదు టాపిక్ యొక్క కాన్సెప్ట్ కరెక్ట్ కాన్సెప్ట్ కానీ మనం పట్టుకుంటే ఇందులో ఏం ఉండదు చాలా ఈజీగా చేయొచ్చు అయితే దీంట్లో ఇది జనరల్గా ఏంటంటే ఈ టైం అండ్ డిస్టెన్స్ టైం డిఫరెన్స్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి ఎవరు చదవరు ఎవరు పెద్దగా చూడరు కానీ దీని మీదే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి అది చూడండి కొంచెం ప్రాక్టీస్ చేద్దాం ఇంతకు ముందు వాటిని కొంచెం ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ కదా అది ప్రాక్టీస్లో చూద్దాం ఒకసారి ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే అతను ఫైవ్ మినిట్స్ లేటుగా వెళ్తాడు తను వెళ్ళాల్సిన టైం కంటే ఫైవ్ మినిట్స్ లేట్గా వెళ్తాడు ఇదే వ్యక్తి టెన్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఒకవేళ కానీ ప్రయాణం చేస్తే అతను వెళ్ళాల్సిన సమయం కంటే టెన్ మినిట్స్ ముందుగానే వెళ్ళిపోతాడు టెన్ మినిట్స్ ముందుగానే వెళ్ళిపోతాడు అయితే డిస్టెన్స్ ఎంత ఇప్పటివరకు మనం డిస్టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం అదే ఇంకొకసారి ప్రాబ్లంలో కూడా చూద్దాం డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్ మనకు అడిగారు అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగిపోయింది ఓకే అది ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామని అంటే మనకు ఆల్రెడీ స్పీడ్ రేషియో తెలుసు ఫైవ్ ఇస్టు టెన్ మరి టైం రేషియో ఏమవుతుంది టెన్ ఇస్టు ఫైవ్ అవుతుంది టైం రేషియో మరి టైం రేషియోని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చా చేయొచ్చు ఎంత అవుతుంది టూ ఇస్టు వన్ అవుతుంది టైం రేషియో డిఫరెన్స్ ఎంత టైం డిఫరెన్స్ వన్ అవర్ మనం ఆల్రెడీ ఇటు చెప్పుకున్నాం కాబట్టి డీటెయిల్గా నేను చెప్పట్లేదు టైం ఎంత వన్ ఈ వన్ యొక్క విలువ మనకి ఇచ్చినటువంటి టైం డిఫరెన్స్ ఎంత యాక్చువల్గా మనకి రేషియోలో డిఫరెన్స్ వన్ కానీ టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చారు అని అంటే మనకి ఇచ్చిన టైం డిఫరెన్స్ ఎంత అంటే ఇది టైం డిఫరెన్స్ టైం డిఫరెన్స్లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ లేదా ఒకటి లేట్ ఒకటి ఎర్లీ ఉండేటప్పుడు ఏం చెప్పాను రెండు కలిపి వచ్చు అని చెప్పాను కాబట్టి ఈ రెండు కలిపితే ఎంత అయింది ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది డిఫరెన్స్ టైం డిఫరెన్స్ అంటే ఈ డిఫరెన్స్ రేషియో డిఫరెన్స్ వన్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఏది ఫైన్ ఏది ఫైండ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అంటే వన్ ఫైండ్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్సే వస్తుంది కాబట్టి మనకి హవర్స్లో లేదు ఒకళ్ళు టూ ఫైండ్ చేసామంటే ఇది కొంత బెటర్ ఎందుకు బెటర్ అంటే థర్టీ మినిట్స్ వస్తుంది థర్టీ మినిట్స్ అంటే మనం హవర్స్లో చెప్పకపోయినా హాఫ్ అన్ అవర్ అని చెప్పొచ్చు కాబట్టి ఇది ఫైండ్ చేస్తే ఏమవుతుందంటే థర్టీ మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది ఓకేనా టూ యొక్క విలువ ఎంత అయింది హాఫ్ అన్ అవర్ అయింది అయితే మనకి డిస్టెన్స్ కావాలంటే ఏం చెప్పుకున్నాం టైమ్ ఇంటూ స్పీడ్ అనేది డిస్టెన్స్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైమ్ అనేది డిస్టెన్స్ కాబట్టి ఏం చేస్తాం ఫైవ్ ఇంటూ హాఫ్ అనేది ఎంత అవుతుంది ఐదు అర్ధల రెండున్నర అంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్ ఒకవేళ దీన్ని ఫైండ్ చేసినా మనకు అదే వస్తుంది ఎలాగా వన్ యొక్క విలువ మనం చూస్తే ఎంత అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ వన్ ఆల్రెడీ మనం మన దగ్గర ఉంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టెన్ కిలోమీటర్ పర్ అవరు అప్పుడు ఏమవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మీనింగ్ ఏంటి వన్ బై ఫోర్ అవర్స్ కాబట్టి టెన్ ఇంటూ వన్ బై ఫోర్ నాలుగు ఎంత నాలుగు ఇరవై ఐదు కాబట్టి టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఆన్సర్ అంటే డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి ఇక్కడ ఇక్కడైనా అదే వస్తుంది మనకి ఓకేనా ఇంకా స్పీడ్ స్పీడ్గా కొంచెం ప్రాక్టీస్ చేద్దాం ఎందుకంటే మనకి ఈ కాన్సెప్ట్ మీద అవగాహన వచ్చింది కాబట్టి దీన్ని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయితే దీన్ని మనకి బేస్డ్ లో మనం ఎలా చేయొచ్చు ఫార్ములా లో చాలా సింపుల్గా చేయొచ్చు ఏంటి ఫైవ్ ఇంటూ టెన్ బై డిఫరెన్స్ ఎంత ఫైవ్ ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే హవర్స్లోకి మార్చితే ఏమవుతుంది బై సిక్స్టీ అవుతుంది అప్పుడు ఏమవుతుంది పదిహేను నాలుగులో అవుతుంది నెక్స్ట్ ఐదుకి ఐదుకి పోయింది పది బై నాలుగు అంటే టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ట్వంటీ కిలోమీటర్ ఫర్ అవర్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో ఒకవేళ వెళ్ళినట్లయితే ఫైవ్ మినిట్స్ ఎర్లీగా వెళ్తాడు అదే ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో వెళ్ళినట్లయితే ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో వెళ్ళినట్లయితే ఫైవ్ మినిట్స్ లేట్గా వెళ్తాడు అయితే డిస్టెన్స్ ఎంత అని అడిగారు అనుకున్నాం అప్పుడు ఏం చేస్తాం స్పీడ్ యొక్క రేషియో ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి టైం రేషియో ఏమవుతుంది టైం రేషియో ఏమవుతుంది ట్వంటీ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ అవుతుంది టైం రేషియో మళ్ళీ సింప్లిఫై ఏమవుతుంది ఐదు మూల ఐదు నాలుగు అవుతుంది ఒకటి ఒకటి యొక్క వాల్యూ ఎంత అంటే ఇది ఎర్లీ అది లేట్ కాబట్టి రెండు కలిపియ్యాలి అప్పుడు ఏమవుతుంది ఐదు ఐదు పది అవుతుంది టెన్ మినిట్స్ అవుతుంది అయితే ఒకటి యొక్క వాల్యూ టెన్ మినిట్స్ అయితే త్రీ యొక్క వాల్యూ ఎంత అవుతుంది థర్టీ మినిట్స్ అవుతుంది ఒకటి టెన్ అయితే త్రీ థర్టీ థర్టీ అంటే మనకేమని చెప్పుకున్నాం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ డైరెక్ట్గా వేసేస్తాను హాఫ్ అన్ అవర్ ఇది ఎంత అవుతుంది హాఫ్ అన్ అవర్ మరి ఇది హాఫ్ అన్ అవర్ అయితే ట్వంటీ ఇంటూ హాఫ్ ఎన్ అవర్ అంటే ట్వంటీ ఇంటూ హాఫ్ ఇరవై అర్ధాలు ఎంత అవుతుంది టెన్ కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఇలా మనం ఫైండ్ చేయొచ్చు ఓకే డిస్టెన్స్ ఫైండ్ చేయడం గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా నేర్చుకున్నాం ఇప్పుడు కూడా నేర్చుకున్నాం అయితే దీంట్లో అప్లికేషన్స్ ఎలా ఇస్తారు అంటే ఇంకొంచెం టఫ్గా ఇవ్వాలంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు అవి చూద్దాం ఎలా వేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను ఎలా ఉంచేసాను ఉంచేసి ఇప్పుడు నేను క్వశ్చన్ ఏ అంటే ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే ఐదు నిమిషాలు లేట్గా వెళ్ళును ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళితే ఐదు నిమిషాలు ముందుగా వెళ్ళిపోయాడు అయితే ఆ వెళ్ళిన వ్యక్తి ఒకవేళ సరైన సమయానికి చేరాలంటే లేదా సరైన సమయానికి చేరాల్సిన ఖచ్చితమైనటువంటి వేగం ఎంత లేదా అతని అతను ఒకవేళ లేటుగాను మరియు వేగంగాను వెళ్ళకూడదు కరెక్ట్ టైంకి యాక్చువల్ టైంకి వెళ్ళాలి అనుకుంటే అతను ఎంత కాలం పాటు ప్రయాణం చేయాలి ఇలా క్వశ్చన్ మనకు అడగడానికి టైం అంటే ఏంటి అతని యొక్క రిక్వైర్డ్ టైం రిక్వైర్డ్ టైం టు రీచ్ ఇన్ టైం అంటే ఏంటి అతను సరైన సమయంలో చేరడానికి కావలసినటువంటి ప్రయాణ కాలం ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి ప్రయాణ కాలం దాని ఏమన్నా రిక్వైర్డ్ టైం ప్రయాణకాలం ఎంత ఆయన కోసం అడిగారు లేదా అతని యొక్క యాక్చువల్ స్పీడ్ యాక్చువల్ స్పీడ్ అంటే ఏంటి అతను సరైన స సమయంలో చేరాల్సినటువంటి ఒరిజినల్ స్పీడ్ లేదా యాక్చువల్ స్పీడ్ ఎంత ఆయన మన కోసం అడిగితే ఇలా ఏ కోసిన అడిగినా కానీ మనం చేయొచ్చు అయితే ఏ డేటా లేకుండా ఎలా చేసేస్తామంటే మనకి ఇచ్చిన ఈ డేటా చాలు మనకి చేయడానికి టైం డిఫరెన్స్ గురించి చూద్దాం ఒకసారి ఏమవుతుంది మనం నార్మల్గా యాజ్ యూజువల్గా మళ్ళీ ఫాలో అయిపోవచ్చు టైం ఎంత అవుతుంది ట్వంటీ ఫిఫ్టీన్ కాబట్టి టైం ఫిఫ్టీన్ ట్వంటీ అవుతుంది ఆటోమేటిక్గా ఏమవుతుంది సింప్లిఫై చేస్తే ఐదు మూడులో అవుతుంది ఐదు నాలుగు అవుతుంది డిఫరెన్స్ ఎంత వన్ వన్ యొక్క విలువ ఎంత అంటే మనకి టైం డిఫరెన్స్ టైం డిఫరెన్స్ ఎంత అంటే ఒకటి ఇయర్లీ ఒకటి లేట్ కాబట్టి ఏమవుతుంది ఫైవ్ ఫైవ్ టెన్ అవుతుంది టెన్ మినిట్స్ అవుతుంది మనకు కావాల్సింది ఏంటి అంటే త్రీ ఫైవ్ చేస్తే ఏమవుతుంది థర్టీ మినిట్స్ అవుతుంది థర్టీ మినిట్స్ అంటే డైరెక్ట్గా నేను హాఫ్ అన్ అవర్ అనేసిస్తున్నాను ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అతను ప్రయాణించ అతను సరైన సమయంలో చేరుకోవాలంటే అతను ప్రయాణించాల్సిన సమయం ఎంత ఎంత సమయం పాటు అతను ప్రయాణం చేస్తే సరైన సమయంలో చేరుకుంటాడు అని అంటే క్వశ్చన్ ఎలా క్వశ్చన్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి ఎంత సమయం పాటు ప్రయాణం చేయాలంటే అతను ఇక్కడ చూడండి ఒకసారి అతను హాఫ్ అన్ అవర్ పాటు ప్రయాణం చేస్తే అతను ఐదు నిమిషాలు లేట్ అయిపోయాడంట అంటే ఏంటి ఇక్కడ నేను మినిట్స్లో రాస్తాను దీన్ని అతను థర్టీ మినిట్స్ పాటు ప్రయాణం చేస్తే అతను వెళ్ళింది ఏంటి ఐదు నిమిషాలు లేట్ అయిపోయాడు కానీ నాకు ఐదు నిమిషాలు లేట్ అవుతు అతను సరైన సమయకే చేరిపోవాలి అంటే లేట్గా వెళ్ళకూడదు సారీ వేగంగా వెళ్ళిపోయాడు ఇక్కడ ఐదు నిమిషాలు వేగం వెళ్ళిపోయాడు అంటే నాకు ఇక్కడ వేగం వద్దు కరెక్ట్ టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది అంటే ఈ ఐదు నిమిషాలు కూడా కవర్ చేయాలి అంటే ఏమవ్వాలి ఐదు నిమిషాలు వేగం అనేది ఉండకూడదు అని అంటే ఏం చేయాలి మైనస్ని ప్లస్ చేసి వేసుకుంటాం అవునా కాదా నేను చెప్పాను నేను ఈ విషయం ఎందుకంటే నాకు వేగం వద్దు అంటే ఏం చేస్తున్నాను నేను లేట్ రాసుకుంటున్నాను ప్లస్ రాసుకుంటున్నాను అప్పుడు అంటే ఏంటి ఈ ఐదు నిమిషాలు కూడా ఆగి వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్ళినట్టు అంటే ఎంత అవుతుంది అతని యొక్క సరైన కాలం ఏమవుతుందంటే థర్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది అంటే రైట్ టైం ఎంత అంటే థర్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్ కాలం ఎంత అంటే థర్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇది యాక్చువల్ టైం టు రీచ్ ది డెస్టినేషన్ ఇన్ టైం ఓకేనా అతను ప్రయాణించినటువంటి సరైన సమయం అనమాట కరెక్ట్గా అతను ప్రయాణించిన కాదు కానీ అతను యాక్చువల్ స్పీడ్ ఎంత రైట్ టైంలో చేరాలంటే సరైన సమయానికి వెళ్ళాలంటే అతను ప్రయాణించాల్సిన రిక్వైర్డ్ స్పీడ్ ఎంత అంటే ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ రిక్వైర్డ్ టైం వచ్చింది మనకు ఆల్రెడీ డిస్టెన్స్ కూడా ఫైండ్ చేయగలుగుతాం మరి డిస్టెన్స్ వచ్చి టైం వస్తే మనకి స్పీడ్ కనిపెట్టలేమా స్పీడ్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు కదా మరి అప్పుడు స్పీడ్ ఏమవుతుందంటే డిస్టెన్స్ అసలు ఎంత వచ్చింది మనకి ఇరవై ఇది హాఫ్ అన్ అవర్ అంటే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది అవునా కాదా ఇరవై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో హాఫ్ ఎన్ అవర్ పాటు థర్టీ మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ పాటు ప్రయాణం చేస్తే డిస్టెన్స్ ఎంత అవుతుందంటే టెన్ కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్ మరి మనకి రిక్వైర్డ్ ఇది డిస్టెన్స్ ఇది రిక్వైర్డ్ టైం తెలుసు మరి రిక్వైర్డ్ స్పీడ్ ఏమవుతుంది డిస్టెన్స్ బై రిక్వైర్డ్ టైం అంతే కదా అటు ఏమవుతుంది డిస్టెన్స్ బై టైం కదా స్పీడ్ అవుతుంది థర్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది థర్టీ ఫైవ్ మినిట్స్ని నేనేం చేస్తాను హవర్స్లో రాస్తాను అంటే థర్టీ ఫైవ్ ఇంటూ వన్ బై సిక్స్టీ అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ సిక్స్టీ ఐదేళ్ళ ఐదేళ్ళ నూట ఇరవై బై ఏడు ఏడు ఎంతలు అవుతుంది ఏడు ఒకట్ల ఏడు ఐదు ఉంది ఏడు ఏడుల నలభై తొమ్మిది ఇంకెంత ఉంది ఒకటి బై ఏడు సెవెంటీన్ అండ్ వన్ బై సెవెన్ కిలోమీటర్ పర్ హవర్ కిలోమీటర్ పర్ హవర్ ఇక్కడ అర్థమైంది అనుకుంటా అందరికి ఏంటిది అని అంటే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ స్పీడ్ థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే సారీ కాలం థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ని హవర్ స్టాక్ మాత్రం అంటే బై సిక్స్టీ వేయాలి ఇక్కడ బైలో ఉన్న సిక్స్టీని పైకి తీసుకొస్తే ఇంటూ సిక్స్టీ అవుతుంది కాబట్టి ఇంటూ సిక్స్టీ వేసుకున్నాను అప్పుడు ఏమవుతుంది ఐదు ఏళ్ళ ఐదు రెళ్ళు అవుతుంది రెండు ఇరవై రెండు అరవై నూట ఇరవై బై ఏడు నూట ఇరవై బై ఏడు అంటే ఏడు అంతలో ఏడు ఒకట్ల ఏడు ఐదు ఉంది అంటే యాభై ఏడు ఏడులో నలభై తొమ్మిది ఇంకెంత ఉంది ఒకటొంది బై ఏడు ఒకటి బై ఏడు అంటే సెవెంటీన్ అండ్ వన్ బై సెవెన్ కిలోమీటర్ పర్ హవర్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఓకే ఇది రిక్వైర్డ్ స్పీడ్ అర్థం కాకపోతే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంలో మనం కంటిన్యూ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి అర్థం కాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళడం వల్ల అతను చేరాల్సిన గమ్యంను వన్ అవర్ లేట్గా చేరాడు అదే అతను వన్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఒకవేళ వెళ్ళినట్టుంటే అతను చేరాల్సిన గమ్యం త్రీ అవర్స్ ముందుగా చేరిపోయాడు అతను చేరాల్సిన గమ్యం త్రీ హవర్స్ ముందుగా చేరిపోయాను అయితే అతను ఆ గమ్యాన్ని చేరడానికి సరైన సమయంలో చేరడానికి అతను ప్రయాణించాల్సిన సరైన సమయం ఎంత ఎంత సమయం పాటు అతను ప్రయాణం చేస్తే అతను ఆ గమ్యాన్ని సరైన సమయానికి చేరుకుంటాడు లేదా అతను ఎంత స్పీడ్తో ప్రయాణం చేస్తే అతని గమ్యాన్ని లేటుగాను వెళ్లకుండా వేగంగాను వెళ్లకుండా సరైన సమయంలో చేరుతాడు అనేది క్వశ్చన్ అయితే ఇప్పుడు దీన్ని ఏం చేస్తామని స్పీడ్ రేషియో ఆల్రెడీ గివెన్ మరి టైం రేషియో ఏమవుతుంది వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది త్రీ ఇస్టు వన్ ఎందుకు యాభై మూల యాభై ఒకట్ల త్రీ ఇస్ టు వన్ డిఫరెన్స్ ఎంత టూ మనకు డిఫరెన్స్ ఇక్కడేముంది డిఫరెన్స్ అంటే వన్ అవర్ లేటు వన్ అవర్ ఎర్లీ లేట్ ఎర్లీ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఫోర్ అవుతుంది రెండు కలిపేసాం లేట్ ఎర్లీ కాబట్టి రెండు ఎంతలు అవుతుంది రెండు నెలలు అవుతుంది మనకేంటి టూ అవర్స్ అయ్యేది కాబట్టి నో ప్రాబ్లం ఏది తీసుకుని మనకు ఆన్సర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇది తీసుకున్నాం అనుకున్నాం త్రీ తీసుకుంటే ఏమవుతుంది మూడు నెలల సిక్స్ అవర్స్ అవుతుంది జర్నీ కాబట్టి ఇది సిక్స్ అవర్స్ త్రీ యొక్క విలువ అంత అంటే సిక్స్ అవర్స్ మరి డిస్టెన్స్ ఏమవుతుందంటే ఐదు వార్ల ముప్పై అంటే ఏమవుతుంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది అతను ప్రయాణించినటువంటి మొత్తం డిస్టెన్స్ ఇది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అతను ప్రయాణించిన డిస్టెన్స్ డిస్టెన్స్ కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే డిస్టెన్స్ కాదు అతను ఏ స్పీడ్తో వెళ్తే అతను రైట్ టైంకి చేరుతాడనేది మనకు కావాలి ఏ స్పీడ్తో వెళ్తే రైట్ టైంకి చేరుతాడు అనేది కావాలి అయితే ఏ స్పీడ్తో వెళ్తే రైట్ టైంకి చేరుతాడనేది డైరెక్ట్గా రాదు కానీ మనం ఇక్కడ టైం ఫైండ్ చేస్తే టైం టైం తెలిసి డిస్టెన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా యాక్చువల్ స్పీడ్ తెలిసిపోతుంది మరి యాక్చువల్ టైం అంటే ఏంటంటే ఎంత కాలం పాటు అతను ప్రయాణం చేస్తే రైట్ టైంకి చేరుతాడనేది యాక్చువల్ టైం మరి ఈ యాక్చువల్ టైం మనం ఫైండ్ చేసేమని అంటే ఆటోమేటిక్ మనకి యాక్చువల్ స్పీడ్ వచ్చేస్తుంది కదా కాబట్టి ఇది ఎలా ఫైండ్ చేస్తామని అంటే చూడండి ఒకసారి మనకు ఆల్రెడీ సిక్స్ అవర్స్ అనేది ఏంటిది ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో ప్రయాణం చేయడం వల్ల సిక్స్ అవర్స్ పాటు ప్రయాణం చేశాడు అయితే అతను ఈ సిక్స్ అవర్స్ ప్రయాణం చేసేటప్పుడు ఈ సిక్స్ అవర్స్లో వన్ అవర్ లేట్ ఉంది అవునా కాదా వన్ అవర్ లేట్ ఉంది అంటే సిక్స్ అవర్స్లో వన్ అవర్ లేట్ ఉందంటే కరెక్ట్ టైం ఏమవుతుందంటే సిక్స్ అవర్స్లోంచి ఈ వన్ అవర్ కానీ తీసేస్తే ఫైవ్ అవర్స్ అనేది కరెక్ట్గా అతను ప్రయాణించినటువంటి టైం అంటే ఈ వన్ అవర్ కానీ ఒకవేళ లేట్ చేయకపోయి ఉంటే అతను ఫైవ్ అవర్స్లో చేరిపోయేవాడు అంతే కాదా అంటే ఈ వన్ అవర్ లేట్ చేయడం వల్ల అతను ఏమయ్యాడంటే లేట్ అయిపోయాడు వన్ అవర్ అంటే సిక్స్ అవర్స్ ప్రయాణించడం వల్ల వన్ అవర్ లేట్ అయిపోయాడు అంటే ఆ వన్ అవర్ తీసేస్తే ఏమవుతుంది ఫైవ్ అవర్స్ అవుతుంది సింకల్ సింపుల్గా చెప్పాలంటే వన్ అవర్ అనేది లేట్ కాబట్టి ప్లస్ అని రాసాం కానీ మనకు లేట్ అవుద్దు కరెక్ట్ ఏం కావాలి కాబట్టి ఏం చేసాము దీన్ని మైనస్గా రాసుకున్నాం అప్పుడు ఏమవుతుంది ఫైవ్ అవర్స్ అవుతుంది ఫైవ్ అవర్స్ ఏమైంది అంటే ఈ ఫైవ్ అవర్స్ అనేది ఈ ఫైవ్ అవర్స్ అనేది యాక్చువల్గా అతను ప్రయాణించాల్సినటువంటి కాలం ఎలా ప్రయాణం చేస్తే అతను యాక్చువల్ స్పీడ్ వస్తుంది రైట్ టైం చేరడానికి కావాల్సిన యాక్చువల్ స్పీడ్ వస్తుంది అది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు తీసేద్దాం ఇప్పుడు చూడండి ఇదేంటిది ఇది స్పీడు ఇది టైము డిస్టెన్సు మరి ఇది స్పీడు ఇది టైము డిస్టెన్స్ అవునా కాదా మరి ఇక్కడ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ వస్తే ఇక్కడ కూడా త్రీ హండ్రెడ్ డిస్టెన్స్ వస్తుందా లేదా ఇక్కడ కూడా త్రీ హండ్రెడ్ డిస్టెన్స్ అంటే ఏంటి డిస్టెన్స్ సేమ్ కదా కాబట్టి ఏమవుతుంది క్వశ్చన్ మార్క్ అనేది ఇది యాక్చువల్ స్పీడ్ క్వశ్చన్ మార్క్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రావాలి ఎందుకు డిస్టెన్స్ అనేది ఇక్కడ త్రీ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ కూడా త్రీ హండ్రెడ్ రావాలి అంటే దేన్ని ఫైవ్ చేత గునిస్తే త్రీ హండ్రెడ్ వస్తుంది ఓకేనా దేన్ని ఫైవ్ చేత గునిస్తే త్రీ హండ్రెడ్ వస్తుంది అంటే సిక్స్టీ అవుతుంది ఆన్సర్ ఎంత సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆన్సర్ అవుతుంది సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ఒకవేళ అతను ప్రయాణం చేస్తే అతను ఏంటి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరాన్ని ఫైవ్ అవర్స్లో అంటే రైట్ టైంకి చేరుకుంటాడు అతను ప్రయాణించాల్సిన సరైన కాలం ఎంత అంటే ఐదు గంటలు అతను ప్రయాణించాల్సినటువంటి సరైన స్పీడ్ ఎంత అంటే అరవై కిలోమీటర్ పర్ అవర్ ఇది క్వశ్చన్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ఒక వ్యక్తి ప్రయాణం చేసినట్టయితే అతను ఉదయం ఏడు గంటలకి చేరుకుంటాడు ఒక ప్రదేశానికి అయితే ఈ వ్యక్తి ఒకవేళ తన వేగాన్ని పెంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ఒకవేళ ప్రయాణం చేసినట్టయితే అతను చేరాల్సిన గమ్యమని ఐదు గంటలకే చేరుకుంటాడు ఎందుకు ఎక్కువ స్పీడ్తో ప్రయాణం చేశాడు కాబట్టి అయితే అతను ఒకవేళ సిక్స్ ఏఎంకి చేరాలి అంటే అతను ఒకవేళ సిక్స్ ఏఎంకి చేరాలంటే ఎంత వేగంతో ప్రయాణం చేయాలి అని క్వశ్చన్ అడిగారు అనుకుందాం ఎంత వేగంతో ప్రయాణం చేయాలని క్వశ్చన్ అనుకుందాం ఎలా అడిగేటప్పుడు మనం క్వశ్చన్ ఫైండ్ చేయాలి లేదు డిస్టెన్స్ ఎంత అయినా చెప్ చెప్పినా కూడా మనం ఫైండ్ చేయొచ్చు డిస్టెన్స్ ఈజీగా మనం ఫైండ్ చేయడం తెలుసు ఆల్రెడీ డిస్టెన్స్ గురించి తెలుసు డిస్టెన్స్ నో ప్రాబ్లం మనకి ఇక్కడ స్పీడ్ కా అయితే ఇక్కడ స్పీడ్ ఫైండ్ చేయాలంటే డిస్టెన్స్ కూడా ఫైండ్ చేయాలి మనం ఎలాగో చూద్దాం స్పీడ్ యొక్క రేషియో సిక్స్టీ సెవెంటీ ఫైవ్ మరి టైం రేషియో ఏమవుతుంది సెవెంటీ ఫైవ్ సిక్స్టీ అవుతుంది ఓకే మరి సింప్లిఫై చేస్తే రేషియో ఏమవుతుంది పదిహేను ఐదులా పదిహేను నాలుగులో అవుతుంది ఫైవ్ టు ఫోర్ డిఫరెన్స్ ఎంత వన్ వన్ యొక్క వీళ్ళు వందలకి ఒక టైం డిఫరెన్స్ ఎంత దీనికి వచ్చే పక్కన పెట్టండి ఎందుకంటే మనకు అది క్వశ్చన్ మార్క్ సెవెన్ ఏఎంకి ఫైవ్ ఏఎంకి డిఫరెన్స్ ఎంత టూ అవర్స్ ఎందుకు ఈ స్పీడ్కి ఈ స్పీడ్కి డిఫరెన్స్ అంటే ఈ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ మనం ఫైన్ చేయాలి అంటే ఏమవుతుంది సెవెన్ ఏఎంకి ఫైవ్ ఏఎంకి డిఫరెన్స్ టూ అవర్స్ డిఫరెన్స్ అవునా కాదా ఇక్కడ సెవెన్ మినిట్స్ లేట్ ఫైవ్ మినిట్స్ లేట్ సెవెన్ అవర్స్ లేట్ ఫైవ్ ఫైవ్ అవర్స్ లేట్ కాదు ఇది ఏడు గంటలు ఇది ఐదు గంటలు టైంలు ఇది ఏడు గంటలకు చేరుకున్నాడు ఐదు గంటలకు చేరుకోవడాడు అంటే టూ అవర్స్ డిఫరెన్స్ ఉంది ఈ రెండింటి మధ్య టూ అవర్స్ మనం ఏదో ఒకటి ఫైన్ చేస్తాం ఫైవ్ ఫైన్ చేస్తే ఏమవుతుంది ఐదు గంటల ఐదు రెల్ల టెన్ అవర్స్ అవుతుంది అంటే ఐదు యొక్క విలువ టెన్ అవర్స్ వచ్చింది మనకి అంటే ఇక్కడ టైం వచ్చింది అంటే సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వ్యాగంతో కానీ ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే అతను టెన్ అవర్స్లో తన గమ్యాన్ని చేరుకుంటాడు అంటే అతను ఎంత దూరం ప్రయాణం చేసినట్టు సిక్స్టీ ఇంటూ టెన్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ పాటు అతను ప్రయాణం చేశాడు అతని యొక్క ప్రయాణ డిస్టెన్స్ ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే మనకు డిస్టెన్స్ అడగలేదు క్వశ్చన్ ఏం అడిగారు అని అంటే సిక్స్ ఏంకి అతను చేరాలంటే ఎంత ఎంత స్పీడ్తో ప్రయాణం చేయాలనే క్వశ్చన్ ఎంత స్పీడ్తో ప్రయాణం చేయాలంటే అసలు ఎంత కాలం ప్రయాణం చేశాడనేది తెలిస్తే మనం ఎంత స్పీడ్తో ప్రయాణం చేశాడో చెప్పవచ్చు ఎందుకు డిస్టెన్స్ తెలుసు టైం తెలిస్తే ఆటోమేటిక్ స్పీడ్ ఫైన్ చేయొచ్చు అయితే మరి టైం ఎలా ఫైండ్ చేస్తామని అంటే అంటే సిక్స్టీ కిలోమీటర్ ప్రవర్ వ్యాగంతో వెళితే టెన్ అవర్స్లో అతను చేరుకున్నాడు అనంటే అతను సెవెన్ ఏఎంకి చేరుకున్నాడు అవునా కదా టెన్ అవర్స్ పాటు ప్రయాణం చేస్తే అతను సెవెన్ ఏఎంకి చేరుకున్నాడు కానీ అతను సిక్స్ ఏఎంకే చేరుకోవాలి అంటే టెన్ అవర్స్ ప్రయాణం చేయకూడదు మరి ఎంత ప్రయాణం చేయాలి చేయాలి అంటే వన్ అవర్ తక్కువ ప్రయాణం చేయాలి ఎందుకు సెవెన్ కంటే సిక్స్ అనేది వన్ అవర్ తక్కువ కాబట్టి వన్ అవర్ తక్కువ ప్రయాణం అంటే ఇక్కడ టెన్ అవర్స్ ప్రయాణం చేయకుండా ఎంత ప్రయాణం చేయాలి నైన్ అవర్స్ ప్రయాణం చేస్తే సరిపోతుంది అంటే టైం పరంగా మనకి ఏంటంటే నైన్ అవర్స్ పాటు అతను ప్రయాణం చేయాలి ఏ డిస్టెన్స్ని సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ని కొద్దిగా దీన్ని చేరిపేస్తున్నాను దీని పని మనకు లేదు కదా సో ఇది టెన్ అవర్సు మరి దీనికంటే ఇది ఒకటి తక్కువ కాబట్టి గంట తక్కువ కాబట్టి ఇక్కడ కూడా టైం గంట ఇది టైమే ఇది టైమే కదా టైం గంట తక్కువ చేస్తే ఏమవుతుంది ఇది నైన్ అవర్స్ అవుతుంది టైం మరి ఇక్కడ స్పీడ్ సిక్స్టీ టెన్ అవర్స్ టైం అయినప్పుడు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయింది డిస్టెన్స్ సేమ్ కదా మనం అదే కదా కాన్సెప్ట్ నేర్చుకున్నాం డిస్టెన్స్ సేమ్ అయితే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్సే మరి అలా అయినప్పుడు క్వశ్చన్ మార్క్ ఇంటూ నైన్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ అవ్వాలి అంటే ఎంత తొమ్మిదిల సిక్స్ హండ్రెడ్ అవుతుంది మనం చూసుకోవాలి ఎంత అవుతుంది బాగా అయిపోయింది కదా తొమ్మిది ఎంత తొమ్మిది తొమ్మిది ఆరుల యాభై నాలుగు ఇంకెంత ఉంది ఆరు ఉంది తొమ్మిది ఆరుల యాభై నాలుగు ఇంకెంత ఉంది ఆరు ఉంది సిక్స్ బై నైన్ అంటే టూ బై త్రీ అవుతుంది అంటే సిక్స్టీ సిక్స్ అండ్ టూ బై త్రీ కిలోమీటర్ పర్ హవర్ వేగంతో కానీ ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే అతను గమ్యాన్ని సిక్స్ ఏఎంకి చేరుకుంటాడు ఓకే కదా క్లారిటీ వచ్చింది అనుకుంటా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ఒక వ్యక్తి ప్రయాణం చేసినట్టయితే అతను ఉదయం నైన్ ఏఎంకి చేరుకున్నాడు ఒకవేళ అతను సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ప్రయాణం చేసినట్టయితే అతను సెవెన్ ఏఎంకి చేరుకున్నాడు తను చేరాల్సిన గమ్యము ఒకే గమ్ సెవెన్ ఏఎంకి చేరుకున్నాడు అయితే అతను చేరాల్సింది సిక్స్ ఏఎంకి ఒకవేళ చేరాలి అనుకుంటే అతను ఏ స్పీడ్తో ప్రయాణం చేస్తే సిక్స్ ఏఎంకి చేరుకోగలడు ఇలా క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో వెళ్తే అతను నైన్ ఏఎంకే చేరుకున్నాడు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో కానీ ఒకవేళ వెళ్ళినట్టు అయితే సెవెన్ ఏఎంకే చేరుకున్నాడు కానీ అతను వెళ్లాల్సింది సిక్స్ ఏఎంకి మరి ఎంత స్పీడ్తో వెళ్ళాలి అతను అని అంటే చూడండి ఒకసారి సేమ్ కాన్సెప్ట్ టైం మనం వేసుకుంటే దీనికి వచ్చే పక్కన పెడదాం ఇరవై ఐదు డెబ్బై ఐదు అంటే వన్ ఇస్ట్ త్రీ కాబట్టి త్రీ టు వన్ అవుతుంది టైం యొక్క రేషియో డిఫరెన్స్ ఎంత అంటే టూ టూ యొక్క వాల్యూ ఎంత అంటే నైన్ ఏఎం సెవెన్ ఏఎం డిఫరెన్స్ ఎంత అంటే టూ అవర్స్ టూ అవర్స్ టూ యొక్క వ్యాల్యూ ఎంత అంటే టూ అవర్స్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే త్రీ ఫైండ్ చేద్దాం త్రీ ఎంత అవుతుంది అని అంటే సిక్స్ అవర్స్ ఓకే మరి త్రీ యొక్క వ్యాల్యూ ఎంత అంటే సిక్స్ అవర్స్ ఇదేనా ఫైండ్ చేయొచ్చు మనం ఎంత వన్ యొక్క వ్యాల్యూ ఎంత అవుతుందంటే టూ టూ అవర్స్ అయినప్పుడు వన్ వన్ అవర్ అవుతుంది ఇదే ఫైండ్ చేయొచ్చు దీని నుంచైనా వెళ్ళచ్చు దీని నుంచి సిక్స్ అవర్స్ కదా సిక్స్ అవర్స్ ప్రయాణం చేశాడు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో సిక్స్ అవర్స్ ప్రయాణం చేస్తే నైన్ ఏఎంకి చేరుకుంటాడు కానీ వెళ్లాల్సింది సిక్స్ ఏఎంకే నైన్ ఏఎంకి వెళ్ళొద్దు సిక్స్ ఏఎంకి వెళ్ళాలి మరి సిక్స్ ఏఎంకి వెళ్ళాలంటే ఎంత టైం తగ్గించాలి త్రీ అవర్స్ తగ్గించాలి అవునా కదా ఆల్రెడీ సిక్స్ అవర్స్ వెళ్తున్నాడు మరి త్రీ అవర్స్ తగ్గించాలంటే ఇది కొద్దిసేపు జరిపేస్తున్నాను త్రీ అవర్స్ తగ్గించాలంటే ఎంత ఎంతకు వెళ్ళాలి త్రీ అవర్స్ పాటు ప్రయాణం చేయాలి అవునా కాదా అంతే కదా నైన్ ఏఎంకి వెళ్తున్నాడు అంటే సిక్స్ అవర్స్ పాటు ప్రయాణం చేస్తున్నాడు కానీ సిక్స్ ఏఎంకే వెళ్ళిపోవాలి అంటే ఇంకో త్రీ అవర్స్ ముందే చేరిపోవాలి అంటే ఏంటి త్రీ అవర్స్కి వెళ్ళాలి త్రీ అవర్స్ పాటు ప్రయాణం చేయాలి అయితే డిస్టెన్స్లు అనేవి సేమ్ కదా కాబట్టి ఇరవై ఐదు ఇంటూ ఆరు ఇది డిస్టెన్స్ మరి ఎక్కడ కూడా ఏమవుతుంది స్పీడ్ ఇంటూ టైమ్ కదా త్రీ ఇది ఎంతైతే ఉంది ఇది అంతే ఉండాలి అంటే ఏంటి ఈ రెండు ఇంపాలు చేసేద్దాం సింపుల్గా అంతే కదా ఈ రెండు ఈక్వల్ చేసేద్దాం అప్పుడు ఏమవుతుంది మూడు ఎంతలా మూడు నెలలు అవుతుంది అంటే ఇరవై ఐదు నెలల ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది ఆన్సర్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే అతను సిక్స్ అయ్యానికి చేరుకుంటాడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇరవై ఐదు ఎంత నూట యాభై క్వశ్చన్ మార్క్ త్రీల నూట యాభై రావాలి అవునా కాదా స్పీ డిస్టెన్స్ సేమ్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది మూడు ఎంతల నూట యాభై అంటే మూడు యాభైలే కదా నూట యాభై డైరెక్ట్గా మనం చెప్పొచ్చు చూసి ఈ మూడు ఎంతలా మూడు యాభైలా నూట యాభై అవుతుంది ఆన్సర్ సార్ కాబట్టి అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఈ క్వశ్చన్ చెప్పిన తర్వాత దీనికి సంబంధించి ఒక చిన్న ట్రిక్ చెప్తాను అది మనకి ఈ చాప్టరే కాదు చాలా చాప్టర్లో మనకి యూజ్ అవుతుంది అది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ప్రయాణం చేసినట్లయితే అతను ఉదయం ఎనిమిది గంటలకు తన గమ్యాన్ని చేరుకుంటాడు అదే వ్యక్తి ఒకవేళ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ప్రయాణం చేస్తుంటే అతను చేరాల్సిన గమ్యాన్ని సిక్స్ ఏఎం ఉదయం ఆరు గంటలకే చేరుకుంటాడు కానీ ఆ వ్యక్తి ఒకవేళ ఉదయం ఎనిమిది గంటలకు చేరుకోవాలంటే అతను ఎంత స్పీడ్తో ప్రయాణం చేయాలి అని క్వశ్చన్ ఇస్తాడు మనకి ఎంత స్పీడ్తో ప్రయాణం చేయాలనేది క్వశ్చన్ ఇస్తాడు అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తాం స్పీడ్ టైం ఏమవుతుంది ఆటోమేటిక్గా దీనికి వచ్చే పక్కన పెడదాం స్పీడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అయితే టైం ఏమవుతుంది త్రీ వన్ అవుతుంది ఎందుకు ఇది వన్ త్రీ కాబట్టి యాభై ఒకటి యాభై మూడులో కాబట్టి యాభై మూడు అదే మూడు ఒకటే వేస్తాం మనం రివర్స్లో వేస్తున్నాం రేషియో డిఫరెన్స్ ఎంత టూ అవర్స్ టూ అనేది మనకి ఇచ్చిన దాంట్లో డిఫరెన్స్ అంతా టెన్ సిక్స్ డిఫరెన్స్ ఫోర్ ఫోర్ అవర్స్ మరి ఫోర్ అవర్స్ అంటే మనకేం కావాలి అని అంటే టైం త్రీ మనం త్రీ కావాలంటే ఏమవుతుంది రెండు అయితే మూడు రెళ్ళ సిక్స్ అవర్స్ అవుతుంది ఆన్సర్ అంతే కదా రెండు రెళ్ళ పోతుంది మూడు రెళ్ళ ఆరు అవుతుంది అంటే త్రీ యొక్క వాల్యూ సిక్స్ అవర్స్ అయింది త్రీ యొక్క వాల్యూ సిక్స్ అవర్స్ అయింది అయితే యాభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేస్తే అతను సిక్స్ అవర్స్లో వెళ్తాడు కానీ ఇలా వెళ్ళడం వల్ల అతను టెన్ ఏఎం చేరుకున్నాడు కానీ మనం టెన్ ఏఎం వద్దు ఎయిట్ ఏఎం చేరుకోవాలి అంటే రెండు గంటల ముందే చేరుకోవాలి అంటే రెండు గంటల ముందే అంటే సిక్స్ అవర్స్ ప్రయాణం చేయాల్సిన ఎంత ప్రయాణం చేసే సరిపోద్ది ఫోర్ అవర్సే ప్రయాణం చేయాలి అవునా కాదా రెండు గంటల ముందే అంటే ఫోర్ అవర్సే ప్రయాణం చేయాలి అయితే డిస్టెన్స్ సేమ్ కాబట్టి మనం ఏం చేస్తాం యాభై ఆవర్ల ఐదు ఎంత ముప్పై కాబట్టి మూడు వందలు అనేది డిస్టెన్స్ అవుతుంది ఇక్కడ మూడు వందల డిస్టెన్స్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ టైం తెలుసు కాబట్టి డిస్టెన్స్ స్పీడ్ మనం కనిపెట్టలేమా డిస్టెన్స్ ఇంటూ టైమింగ్ ఇంటూ స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి మనకి ఇది మూడు వందలు అయినప్పుడు డిస్టెన్స్ అనేది త్రీ హండ్రెడ్ అయినప్పుడు ఫోర్ ఇంటూ ఎంత అయితే త్రీ హండ్రెడ్ అవుతుంది అంటే చూడండి నాలుగు ఎంతలా నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఇంకెంత ఉంది రెండు ఉంది నాలుగైదుల అంటే ఎంత అవుతుంది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ఒకవేళ అతను ప్రయాణం చేసినట్లయితే అతను తన గమ్యాన్ని ఎంత వేగంతో చేరుతా ఎంత టైంలో చేరుతాడంటే ఎనిమిది ఎనిమిది ఏఎంకి చేరుకుంటాడు ఎనిమిది గంటలకే చేరుకుంటాడు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేయాలి ఇది మనం ఒరిజినల్గా చేసినటువంటి ప్రాసెస్ అయితే దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ మనం అప్లై చేయొచ్చు ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఇది ఇదే చాప్టర్ కాదు చాలా చాప్టర్కి మనకు యూజ్ అవుతుంది అదేంటి అని అంటే కాన్సెప్ట్ చూడండి ఇక్కడ నోట్ అని పెట్టుకోండి ఏవైనా రెండు పారామీటర్స్ ఏవైనా కానీ రెండు పారామీటర్స్ ఒకదానికి ఇంకొకటి విలోమానుపాతంలో ఉన్నట్లయితే అందులో ఒక పరామీటర్ అంక శ్రేణిలో ఉంటే వేరొక పరామీటర్ హారాత్మక శ్రేణిలో ఉంటుంది ఇది నోట్ అయితే ఏంటి అది కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ని టైమ్ తీసుకుందాం స్పీడ్ టైమ్ అనేవి రెండు పారామీటర్స్ అందులో స్పీడ్స్ అనేవి అంక శ్రేణిలో ఉంటే టైమ్స్ అనేవి హారాత్మక శ్రేణిలో ఉంటాయి లేదా టైమ్స్ అనేవి అంక శ్రేణిలో ఉంటే స్పీడ్స్ అనేవి హారాత్మక శ్రేణిలో ఉంటాయి చూడండి అంక శ్రేణి హారాత్మక శ్రేణి హారాత్మక అంటే మరేం లేదు అంక శ్రేణిని హారంలో రాసుకుంటే దాన్ని హారాత్మక శ్రేణి అంటాం వన్ బై అని రాసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంకశ్రేడి అంటే ఏంటి అసలు అర్థమెటిక్ ప్రోగ్రెస్ అంటుంది అర్థమెటిక్ ప్రోగ్రెస్ అంటే ఏంటంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇది అంక అని అంటాం అంక అంటే మీనింగ్ ఏంటంటే అంక శ్రేణి అంటే మీనింగ్ ఏంటంటే ఒక క్రమ పద్ధతితో అమరగా ఉంటాం లేదా డిఫరెన్స్ ఏమి ఉంటాం అంటే ఏంటి రెండుకి నాలుగుకి డిఫరెన్స్ అంతా రెండు నాలుగుకి ఆరుకి డిఫరెన్స్ రెండు ఆరుకి ఎనిమిదికి డిఫరెన్స్ రెండు అంటే రెండు 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 డిఫరెన్స్ సేమ్ ఉంది డిఫరెన్స్ ఏముంటే ఉంటే దాన్ని ఏమంటాం అంటే అంక శ్రేణి అంటాం అంటే ఒకే నెంబర్ని అంక అంటే కలపడం కలపడం వల్ల వచ్చినటువంటి శ్రేణి అంక శ్రేణి ఓకేనా మరి హరాత్మక శ్రేణి అని అంటే హారంలో చూడండి హారాత్మక అంటే హారంలో ఉన్నటువంటి డిఫరెన్స్ హారంలో ఉన్నటువంటి విలువ యొక్క డిఫరెన్స్ ఏముండవు సింపుల్గా చెప్పాలంటే అంటే ఏమి వన్ బై టూ వన్ బై ఫోర్ వన్ బై సిక్స్ వన్ బై ఎయిట్ ఇది హారాత్మక శ్రేడ్ అవుతుంది అవునా కదా ఇది హారాత్మ హారాత్మక శ్రేడ్ అవుతుంది ఇలా మనం హంక శ్రేణి హారాత్మక శ్రేడి అని చెప్పుకుంటాం ఒకవేళ ఇది టూ అయితే ఇది వన్ బై టూ ఇది ఫోర్ అయితే ఇది వన్ బై ఫోర్ సిక్స్ అయితే వన్ బై సిక్స్ ఎయిట్ అయితే వన్ బై ఎయిట్ ఇలా మనకి హారాత్మక శ్రేడి అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఒకవేళ ఏదైనా విలువలు అంటే పరా రెండు పారామీటర్స్ ఏవైనా వర్తిస్తుందని చెప్పాను మరి ఏంటి ఏంటి ఆ పారామీటర్స్ ఉంటాయంటే ఇది మనకి ఎందులో యూజ్ అయింది టైం అండ్ డిస్టెన్స్లో మరి టైం అండ్ వర్క్లో కూడా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది ఎలాగలంటే మెన్ అనేది మెన్ అనే పారామీటరు డేస్ అనే పారామీటర్కి ఎలా ఉంటుంది మెన్ డేస్ ఎలా ఉంటాయి ఏంటంటే ఒకదానికి ఒకటి ఇన్వర్స్ ఉంటాయి ఎందుకు ఎక్కువ మంది మనుషులు ఉంటే ఒక పనిని తక్కువ సమయంలో చేయగలరు తక్కువ సమయంలో చేయాలంటే ఎక్కువ మంది మనుషులు అవసరం అంతేనే కాదా కాబట్టి ఇది కూడా వర్తిస్తుంది మరి ఇంకెక్కడ వర్తిస్తుంది అంటే పర్సంటేజ్ అనే చాప్టర్లో పర్సంటేజ్ చాప్టర్లో చూడండి ప్రైస్ అనేది ప్రైస్ వెల ప్రైస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు కన్జంప్షన్ వినియోగం వెల అనేది వినియోగానికి విలోమన పాతంలో ఉంటుంది ఎలాగా ఒకవేళ ఒక వ్యక్తి కొంత సొమ్ము తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ధర పెరగడం వల్ల ఏం చేస్తున్నాడు తక్కువ వినియోగాన్ని అతను చేస్తున్నాడు అంటే తక్కువ వస్తువును తీసుకుంటున్నాడు ఒకవేళ ధర తగ్గితే ఏం చేస్తాడు ఎక్కువ వస్తువులు తీసుకుంటాడు అంటే ఇక్కడ ఏమైంది విలోమన పాతంలో ఉంటాయి ఒకదానికోటి ప్రైస్ కన్జంప్షన్ మళ్ళీ ఇంకెక్కడ యూజ్ అవుతుంది అని అంటే మనకి ఏరియా ఏరియాకి వచ్చేసరికి లెంత్ లెంత్ అనేది ఒకవేళ పెరిగింది అంటే అదే ఏరియా ఉండాలంటే ఏం చేస్తాం బ్రెత్ అనేది తగ్గాలి అంతేకాదా అంటే ఏమవుతుంది లెంత్ బ్రెత్ అనేవి కూడా లెంత్ బ్రెత్ అనేవి కూడా ఒకదానికొకటి విలువ మనిపోతుంది ఈ పారామీటర్స్లో ఏ పారామీటర్స్ ఉన్నా వాటి యొక్క విలువలు అంక శ్రేణిలో ఉంటే ఒక పారామీటర్ అంక శ్రేణిలో ఉంటే ఇంకొక పారామీటర్ హారాత్మక శ్రేణిలో ఉంటుంది ఇది మనకి కాన్సెప్ట్ అంక శ్రేణి హారాత్మక శ్రేణికి సంబంధించిన కాన్సెప్ట్ మరి ఎంత భారతం మనకి ఎందుకు దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే చాలా ఉపయోగం ఉంది దీనివల్ల ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనకి ప్రాబ్లం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసి అలాగో చూడండి ఇక్కడ చూడండి సిక్స్ ఎయిట్ టు టెన్ టైమింగ్స్ కాదు ఇవన్నీ కూడా సిక్స్ ఏ ఉదయం ఆరు గంటలకు చేరుకున్నాడు నెక్స్ట్ ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నాడు ఉదయం పది గంటలకు చేరుకున్నాడు ఇవి ఏ శ్రేణిలో ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి అంక శ్రేణిలో ఉన్నాయి అవునా కాదా అంక శ్రేణిలో ఉన్నాయి అంటే ఇవి అంక శ్రేణిలో ఉన్నప్పుడు అంక మధ్యమం అంటే మీనింగ్ ఏంటి అంటే మధ్యలో ఉన్న విలువ అంక శ్రేణిలో అంక మధ్యం అంటే మధ్యలో ఉన్న విలువ మరి ఈ వీటిలో ఈ మూడింటిలో మధ్యలో ఉన్న విలువ ఏది అంటే ఇది అంతేకాదు ఇది అంక మధ్యమం దీని యొక్క హారాత్మక మద్యం మీద అవుతుంది అవునా కాదా ఎందుకు ఇవి అంక శ్రేణిలో ఉంటే ఇవి హారాత్మక శ్రేణిలో ఉంటాయి అని చెప్పుకున్నాం కాబట్టి అంక శ్రేణిలో మధ్య విలువ హారాత్మక శ్రేణిలో మధ్య విలువ అవునా కాదా కాబట్టి ఇది టైం అయినప్పుడు ఇది స్పీడ్ అవుతుంది ఆటోమేటిక్ ఈ రెండు ఒకదానికోటేమన్నాం యూనివర్సల్ ప్రపోజలు కాబట్టి మనం ఇప్పుడు ఈజీగా మనం ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉంది ఎలాగనంటే అంకమద్యం ఎంత ఏమవుతుంది ఇది ప్లస్ ఇది బై టూ అవుతుంది అంకమద్యం అవునా కాదా అంటే ఏంటి ఏ ప్లస్ సి బై టూ బి అవుతుంది అంకస్ అంక మద్యం అంకమద్యం అంటే ఏంటి ఏ ప్లస్ సి బై టూ అంటే ఏమవుతుంది టెన్ ప్లస్ సిక్స్ అంటే ఎంత అవుతుంది సిక్స్టీన్ బై టూ సిక్స్టీన్ బై టూ అంటే ఎయిట్ ఏఎం అయింది అవునా కాదా అయ్యింది అంటే ఇదేంటిది అంక అంకమద్యమైంది మరి హారాత్మక మద్యం ఇది అవుతుంది అంటే హారాత్మక మధ్య సూత్రం ఏంటి అని అంటే చూడండి హారాత్మక మధ్య సూత్రం ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి హారాత్మక మధ్యం హారాత్మక మధ్య సూత్రం ఏంటి అని అంటే టూ ఇంటూ ఏసీ బై ఏ ప్లస్ సి టూ ఏసీ బై ఏ ప్లస్ ప్లస్సి అవుతుంది హరాత్మక మాధ్యమం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది సి అనుకుంటే బి విలువ కావాలంటే హారాత్మక మాధ్యమం అంటే బిఏ కదా బి ఈక్వల్ టు టూ ఏసీ బై ఏ ప్లస్ ప్లస్సి అవుతుంది హరాత్మక మధ్యం ఇది ఆల్రెడీ మీరు రేషియోలో నేర్చుకుని ఉంటారు టూ ఏసీ బై ఏ ప్లస్ సి అవుతుంది హరాత్మక మధ్యం ప్లస్ సి హరాత్మక మాధ్యమం బీ ఈక్వల్ టు టూ ఏసీ బై ఏ ప్లస్ ప్లస్సి మరి ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇవి హారాత్మక హారాత్మక శ్రేణిలో ఉంటాయి కదా ఎందుకు అని అంటే ఇవి అంక శ్రేణిలో ఉండేటప్పుడు ఇవి ఆటోమేటిక్గా హారాత్మక శ్రేణిలో ఉంటాయి మరి ఇవి హారాత్మక శ్రేణిలో ఉన్నాయా లేదా మనం ఒకసారి చూస్తే ఈ ఫామ్లో అప్లై అయితే ఇవి హారాత్మక శ్రేణిలో ఉన్నట్టు చూడండి ఒకసారి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కదా టూ ఇంటూ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ బై ఏ ప్లస్ సి అంతే కదా ఇది ఏ ఇది సి అనుకుంటే ఏ ప్లస్ సి అంటే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది టూ టూ పోతుంది అంటే హండ్రెడ్ అవుతుంది ఇది అప్పుడు ఈ జీరోకి ఈ జీరో ఈ జీరోకి ఈ జీరో పోతుంది పదిహేను ఐదులో ఎంత అవుతుంది డెబ్బై ఐదు అవుతుంది కాబట్టి స్పీడ్ ఎంత వచ్చింది డెబ్బై ఐదు వచ్చిందా లేదా అంటే ఈ రెండు కూడా ఏ ఏ శ్రేణిలో ఉన్నాయి హారాత్మక శ్రేణిలో ఉన్నాయి ఈ మూడు కూడా హారాత్మక శ్రేణిలో ఉన్నాయి కాబట్టి హారాత్మక మధ్యమం అనేది సెవెంటీ ఫైవ్ వచ్చింది ఇవి ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి హర అంక మద్యం ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది మధ్యం సూత్రం ఏంటి ఏ ప్లస్ సి బై టూ హారాత్మక మధ్య సూత్రం ఏంటి బీఈక్వల్ టు టూ ఏసీ బై ఏ ప్లస్ సి అవుతుంది హారాత్మక మధ్యం సూత్రం అది ఫార్ములాటిక మరి ఫార్ములా లేకుండా కూడా దీన్ని నేను సింపుల్గా చెప్తాను చూడండి అయితే ఇది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా దగ్గరలో యూజ్ అవుతుంది మనకి చూపిస్తాను బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో కూడా యూజ్ అవుతుంది అయితే ఇప్పుడు దీన్ని అలా కాకుండా సింపుల్గా ఇంకా ఈ వాల్యూని నేను ఇక్కడ ఈజీగా ఫైండ్ చేసేస్తాను అలాగో చూడండి నేను ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ని ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మీకు అది గుర్తుందో లేదో ఒకసారి చూడండి ఇది టెన్ ఏఎం ఇది ఎయిట్ ఏఎం ఇది సిక్స్ ఏఎం అంటే ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి లేదా ఇవి ఒక ఫార్మేట్లో ఉన్నాయి ఒక డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది డిఫరెన్స్ సేమ్ ఉంది టూ టూ ఫా ఒక ఫార్మేట్లో ఉన్నాయి మరి ఇవి ఎలా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా వీటికి ఇన్వర్స్ రేషియోలో కదా ఇవ్వండి స్పీడ్స్ అనేవి టైమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వర్స్ రేషియోలో స్పీడ్స్ ఉన్నాయి అంటే ఇవి రివర్స్ రేషియోలో ఉండాలి ఒకవేళ నేను వీటికి ఎల్సిఎం తీసుకున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఎల్సిఎం తీసుకుంటే ఆ ఎల్సిఎంలో వచ్చిన హారాత్మక శ్రేణిలో ఉంటాయి ఇలాగ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి ఎల్సిఎం ఎంత అవుతుందంటే వన్ ఫిఫ్టీయే అవుతుంది ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి ఎల్సియం వన్ ఫిఫ్టీయే అవుతుంది మరి వన్ ఫిఫ్టీ అయితే యాభై యాభై మూడులా నెక్స్ట్ నూట యాభై ఒకటి అవుతుంది అంటే ఇది చూడండి ఇక్కడ నుంచి ఇది సిక్స్ ఏఎం ఇది ఎయిట్ ఏఎం ఇది టెన్ ఏఎం ఇవి స్పీడ్స్ కదా ఇవేంటివి టైమ్స్ టైమ్స్ కదా మరి ఇవే కదా ఇవి కింద వచ్చినవి అంటే ఇవి ఆటోమేటిక్గా ఎలా రావాలి ఇవి టైమ్స్ ఇవి కూడా టైమ్సే మనకి ఇక్కడ ఏఎంలో ఇచ్చాం కానీ ఇవి కూడా టైమ్సే అప్పుడు ఇది టైమ్స్ అయినప్పుడు ఇది వన్ ఇది త్రీ అయినప్పుడు మధ్యలోది ఏమవుతుంది టైం అంటే టూ అవుతుంది టైం అంతే కదా మధ్యలోది ఏమవుతుంది టూ అవుతుంది చూడండి ఏం చేశాను వన్ ఫిఫ్టీ అనే దాన్ని ఎల్సిఎ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ ఎల్సిఎం తీసుకుంటే నాకేమైంది యాభై మూడుల నూట యాభై నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ తెలియదు మనకి నెక్స్ట్ నూట యాభై ఒకటి నూట యాభై మనకు వచ్చింది మధ్యలో విలువ కావాలి ఆల్రెడీ ఇక్కడ సిక్స్ ఎయిట్ టెన్ అంటే సేమ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి టైం డిఫరెన్స్ సేమ్ ఉంటుంది మరి టైం డిఫరెన్సే కదా ఇది కూడా కాబట్టి ఇది సేమ్ రావాలి అని అంటే చేయాలి ఇది వన్ ఇది త్రీ అయినప్పుడు మధ్యలో టూ అవుతుంది ఆటోమేటిక్గా ఇది టూ అయింది మరి ఎల్సిఎం వన్ ఫిఫ్టీ అయితే ఇది టూ అయితే రెండు ఎంతలో వన్ ఫిఫ్టీ అవుతుంది రెండు డెబ్బై ఐదులో అవుతుంది ఇది మన కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసేసాం ఓకేనా ఈ రకంగా మనం ఆటోమేటిక్గా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అయితే హారాత్మక మద్యం అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ఇది యాక్చువల్గా కాకపోతే దీన్ని మనం ఏం చేసాం ఎల్సిఎం కాన్సెప్ట్ని యూజ్ చేసి చేసేసాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మాకు క్వశ్చన్ ఒక వ్యక్తి ఇరవై కిలోమీటర్ పర్ అవర్ వ్యాగంతో కానీ ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే అతను నైన్ ఏఎంకి నైన్ ఏఎంకి చేరుకుంటాడు ఒకవేళ అతను స్పీడ్ని పెంచి ముప్పై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కానీ ప్రయాణం చేసినట్టయితే అతను సెవెన్ ఏఎంకి చేరుకుంటాడు సెవెన్ ఏఎంకి చేరుకుంటాడు ఒకవేళ అతను ఎయిట్ ఏఎంకి చేరుకోవాలంటే అతను ఏ స్పీడ్తో ప్రయాణం చేయాలనేది క్వశ్చన్ ఏ స్పీడ్తో ప్రయాణం చేస్తే అతను ఎయిట్ ఏఎంకి చేరుకుంటాడు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత ఉంది ఒకటి ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఒకటి అంటే ఏమవుతుంది ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి అంటే టైమింగ్ అంక శ్రేణిలో ఉన్నాయి టైమింగ్ అంక శ్రేణిలో వచ్చినట్టు మనం చూసుకోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ స్పీడ్ అనేది ఏదైతే ఉందో వీటికి క్యాల్సియం తీసుకుందాం ఎల్సియం ఎంత అవుతుంది ట్వంటీకి థర్టీకి ఎల్సియం సిక్స్టీ అవుతుంది ఇది ఎల్సియం ఇరవై ఎంతలో అవుతుంది ఇరవై మూడుల అరవై నెక్స్ట్ ముప్పై రెండుల అరవై రెండు మూడు మధ్యలో ఎంత ఉంటుంది ఇది రెండు ఇది మూడు అయిందంటే మధ్యలో ఎంత కొంత వాల్యూ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉందంటే టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఈ రెండింటికి మధ్యలో అవునా కాదా ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చింది కాబట్టి కూడా డిఫరెన్స్ రావాలి సేమ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ సో సేమ్ వచ్చింది అంటే ఈ టైమ్స్ ఈ టైమ్స్ కాబట్టి రెండు సేమ్ ప్రపోజల్లో తీసుకున్నాం అది ఇప్పుడు ఆటోమేటిక్గా సిక్స్టీ అనేది మన డిస్టెన్స్ అనుకుంటే టూ పాయింట్ ఫైవ్ అనేది టైం అనుకుంటే మరి స్పీడ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా టూ పాయింట్ ఫైవ్ ఎంతలా సిక్స్టీ అవుతుంది అనేది మనం ఫైన్ చేస్తే ఈజీగా వచ్చినట్టే ఇరవై ఐదు ఎంతలా ఆరు వందలు చెప్పండి ఎందుకు అని అంటే ఇక్కడ నేను పాయింట్ అంటే ఇక్కడ ఒక జీరోను వేసుకున్నాను కాబట్టి ఏమవుతుంది ఇరవై ఐదు ఎంతలా ఆరు వందలు అవుతుందంటే ఇరవై ఐదు నెలల యాభై ఓకేనా ఇరవై ఐదు నాలుగు వందల ఓకే కాబట్టి ఎంత అవుతుంది ఇరవై ఐదు ఇరవై నాలుగుల ఆరు వందలు కాబట్టి సింపుల్గా మనము ఆన్సర్ని ఫైన్ చేస్తాం ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకేనా ఏంటంటే మామూలుగా చెయ్యాలంటే చెయ్యొచ్చు మనం బట్ ఏమవుతుందంటే టైం డిఫరెన్స్ తీసుకోవాలి టైం డిఫరెన్స్ తీసుకొని దాని నుంచి మళ్ళీ మన డిస్టెన్స్ డిస్టెన్స్ నుంచి మళ్ళీ టైము ఆ టైం నుంచి మనం మళ్ళీ స్పీడ్లోకి వెళ్ళాలి కొంచెం టైం అవుతుంది ఇలా అయితే మనం ఈజీగా ఫైన్ చేయొచ్చు గుర్తుంచుకోండి ఇది కేవలం అంక శ్రేణిలో ఉన్న వాటికి మాత్రమే హరాత్మక శ్రేణిలో స్పీడ్స్ని మనం కనిపెట్టి వేస్తాము అంక శ్రేణిలో లేకపోతే ఇలా చేయడానికి వీలు లేదు